భగవంతుని దయతోని మాకున్న శక్తియుక్తులు వినియోగించి ఇంకా కూడా అట్లే పోతాం వంద శాతం తలపెట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులని పూర్తి చేస్తాం తలపెట్టుకున్న ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు పూర్తి చేస్తాం చాలా అనాగరికంగా కూరగాయలమ్మే పరిస్థితుంది అంగళ్ళలో మున్సిపాలిటీలలో మోర్ల మీద రోడ్ల మీద పెట్టి ఆ దుస్థితి పోవాలని చెప్పి మోడల్గా నా కాన్ఫిడెన్స్లో కట్టినామా అధ్యక్ష తమరు కూడా దాన్ని సందర్శించారు చాలా మంది సభ్యులు కూడా చేసినారు బడ్జెట్లో వెజ్ఞాము ఐదు వందల కోట్లు రాబోయే సిక్స్ సెవెన్ మంత్స్లో చీఫ్ సెక్రటరీ గారే పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు డైరెక్ట్గా రాబోయే ఏడెనిమిది నెలల్లో మాక్సిమం సంవత్సరం కాలంలో ప్రపంచమే ఆశ్చర్యపడే విధంగా దేశం మన దగ్గర నేర్చుకున్న విధంగా ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ అన్ని కూడా అన్ని మున్సిపాలిటీలు కడతాం అధ్యక్ష ఇప్పుడు రఘునందన్ గారు చెప్పినారు మేము అన్ని ఈక్వల్గానే ఉంటామండి వారు కొత్త సభ్యుడు వారికి ఐడియా లేదు ఏది పెట్టినా మేము ఆ పక్షపాత వైఖరి వహించలే మిషన్ కాకతీయ పెడితే ఈక్వల్గా అన్ని మండలాల్లో సమానంగా తీసుకున్నాం చెరువులు మిషన్ భగీరథ పెడితే ప్రతి ఇంటికి నిలియమని చెప్పినాం ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ కూడా అందరికి సమానంగా వస్తుంది అధ్యక్ష ఇటు అనేక విషయాలలో మేము సమవర్తిని ఉన్నాం ఈ విషయంలో కూడా హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ మున్సిపాలిటీస్ ఉన్నాయి హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ మున్సిపాలిటీలో కడతాం అధ్యక్ష అన్ని మున్సిపాలిటీల్లో కడతాం ఇంతకుముందు మిత్రుడు సింగ్ వచ్చినారు ధూల్పేటలో ఓపెన్ జాగా ఉంది మాకు కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి నేను అడిగిన వారిని చీఫ్ సెక్రటరీ గారు ఉండ్రి ఇన్సిడెంట్లీ మొత్తం అంతా ఘటనలు హైదరాబాద్లో మీ దగ్గర కట్టాలంటే కట్టలేశారన్నారు నేను వారికి హామీ ఇచ్చిన ఇమీడియట్ స్టెప్ తీసుకుంటాం కడతాం నేను కూడా దూలిపేట సందర్శనకు వస్తాను చెప్పిన అధ్యక్ష ఈసారి గా పోతాం నేను ఒక్కని పోవడం కాదు నగర నగర మంత్రులను చీఫ్ సెక్రటరీ గారిని అడ్మినిస్ట్రేషన్ ఎక్సైజ్ మినిస్టర్ గారిని అందరిని తీసుకెళ్ళి అక్కడ యువకులు వేరే వేరే అపమార్గాలు పట్టకుండా వాళ్ళకి తప్పకుండా కొంత ఉపాధి కల్పించి మన హైదరాబాద్ మీద దూలిపేట అనేది ఒక బ్లాక్ డాట్ ఒక స్టిగ్మా ఉందో దాన్ని తీసేయడానికి నేనే స్వయంగా వస్తాను కూడా చెప్పిన అధ్యక్ష ఐ విల్ ఫుల్ఫిల్ మై ప్రామిసెస్ హండ్రెడ్ పర్సెంట్ విల్ గో సో ఆ రకంగా ఇవన్నీ కూడా చేసినాం అధ్యక్ష చేయటం అంటే దీనికి కరెక్ట్ ప్లానింగ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ టైం బౌండ్ ఎగ్జిక్యూషన్ దాంతో అనేది సాధ్యపడ్డది అది అట్లాగే డెఫినెట్గా కొనసాగిస్తూ ఉంటాం ఎట్టి పరిస్థితుల్లో వెనకపో అధ్యక్ష సరిగా చాలా విషయాలని నేను వారిని విమర్శించాలని నా ఉద్దేశం కాదు నేను దానిలోకి పోదాల్చుకోలేదు కూడా వారి సభ్యురాలే ములుగు ఎమ్మెల్యే గారు మనం ఒక మాట మాట్లాడాం సంక్షేమం అనేది ప్రజల యొక్క హక్కు మీరు ఇచ్చే భిక్ష కాదంటే మరి వారి ములుగు ఎమ్మెల్యే గారు ఇంతకుముందు టీడీపీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు రెండు గవర్నమెంట్లలో కూడా వాళ్ళు ఇచ్చింది రెండు వందల పెన్షన్ మేము రెండు వేలు ఇస్తున్నాం అధ్యక్ష అది తేడా వాళ్ళు మాటలు మాటలు కోడలు దాటితే కాళ్ళు తంగేలు దాటలేదని వాళ్ళేమో మాటలకు పరిమితమైంది మేము ఆచరణలు చూపెడుతున్నాం ఇది పరిస్థితి కాబట్టి వాస్తవాలు గుర్తెరిగి మాట్లాడితే ఎస్ డెఫినెట్లీ నేను మొట్టమొదటి చెప్పిన అధ్యక్ష మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలో ఈ శాసనసభలో ఈ సీట్ నుంచే చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ సంక్షేమంలో మేము నంబర్ వన్ ఉంటామని చెప్పినాం సంక్షేమంలో నంబర్ వన్ ఉన్నాం నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం ఇది ప్రజల అనుభవంలో ఉంది అధ్యక్ష ప్రజల యొక్క ప్రత్యక్ష అనుభవంలో ఉంది అధ్యక్ష మొన్న ఇప్పుడు నాగార్జున సార్ బై ఎలక్షన్ వస్తూ ఉంది నేను మా పార్టీ వాళ్ళకి చెప్పిన మీరు లబ్ధిదారులను పోయి కలుస్తలేరు ఎలక్షన్లు వస్తే కలవండి అని చెప్పిన నాకే ఆశ్చర్యం వేసింది అధ్యక్ష ఆ లిస్టు తీపిస్తే ఒక్క నియోజకవర్గంలో ఒక్క లక్ష యాభై మూడు వేల మంది లబ్ధిదారులు అధ్యక్ష టీఆర్ఎస్ ద్వారా లబ్ధి లబ్ధిపందులు వన్ సింగిల్ కాన్స్టెన్స్ అన్నీ తీసి లిస్టు లిస్టులు గ్రామాల వారికి ఇచ్చిన మీరు పోయి కలవండి వాళ్ళని చెప్పి వాళ్ళ అడిగే ముందు మీరు కలవండి అయా మేము ఇది చేసిన ఈ పని చేసినవి కాకుండా పాయింటెడ్గా వాళ్ళకి వ్యక్తులుగా అందినటువంటి లబ్ధి వన్ సింగిల్ కాన్స్టిట్యులో వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ బెనిఫిషరీస్ అధ్యక్ష ఇట్స్ అ ఫ్యాక్ట్ ఈ రకంగా నేను అందుకే పదే పదే ప్రతిసారి కూడా చెప్తా ఉంటాను మేము చెప్పే మాటలు ప్రజలు వింటారు గ్రామాలలో పట్టణాలలో బస్తీలలో ఇట్లా చాలా విషయాలు మాకు తెలియని విషయాలు అధ్యక్ష మేము ఢిల్లీ ప్రభుత్వం నుంచి నేర్చుకున్నాం హైదరాబాద్లో పెట్టిన బస్తీ కానీ మా ఇన్వెన్షన్ కాదు ఢిల్లీలో ఉండే మొహల్లా దావాఖానకు రిప్యుటేషన్ హైదరాబాద్ బస్తీ దావఖాన ఈ మధ్యనే అధ్యక్ష హెల్త్ మిషన్ వాళ్ళు ఒక ఐదు జిల్లాలలో ఎనీమియా ప్రాబ్లం ఉందని చెప్పినారు తొమ్మడుగురు మహిళా అధికారులను పంపించిన అధ్యక్ష కేరళ తమిళనాడు వాళ్ళు మనకన్నా బెటర్ ఫుటేజ్ ఉన్నారంటే ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులను తొమ్మిది మంది మహిళా అధికారుల బృందాలను పంపించి పోయిరాండి అధ్యయనం చేసి అండి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు మనం ఏం చేయాలి ఎక్కడ లోపం జరుగుతుందో కనుక్కోమని చెప్పి మంత్రి సత్యవతి గారికి చెప్పిన అధ్యక్ష ఆ స్టెప్స్ అయితే మన ఆఫీసర్లు ఇచ్చిన రిపోర్ట్ తీసుకొని అది ఏదైతే మన మునుగు భూపాలపల్లి ఆసిఫాబాద్ కామారెడ్డి గద్వాల ఈ జిల్లాలో సమస్య ఉందని చెప్పినారు అధ్యక్ష వాటి మేము నిర్లక్ష్యం చేయలే ఇమ్మీడియట్గా కార్యక్రమాలు స్టార్ట్ చేయమని చెప్పినాం అంగన్వాడీల ద్వారా ఏఎన్ఎంల ద్వారా హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ స్టెప్స్ తీసుకోమని చెప్పినాం ఇట్లా అనేక విషయాలు గతంలో జరిగినటువంటివి బస్తీ దావకా బస్తీ ప్రజలు కలగన్నారు అధ్యక్ష ఇంతకుముందే మిత్రులు బలాల గర్నాథర్ వచ్చి వాళ్ళని దగ్గర హాస్పిటల్ ఒకసారి ఒక ఐసీయూ పెట్టండి అని అడిగినారు అడిగితే చేసే ప్రభుత్వం ఉంది కాబట్టి అడిగినారు అధ్యక్ష ఐసీయూలు పెంచినాం డయాగ్నాస్టిక్ సెంటర్లు పెంచినాం టిమ్స్ లాంటి ఒక దవాఖానం తెచ్చినాం అగమ్యగాల మీద ఇవన్నీ కూడా ప్రయత్నాలు జరిగినాయి ఇక్కడికే సరిపోయిందాక దీన్ని మించింది లేదంటే చాలా జరగవలసిన అవసరం ఉంది అధ్యక్ష తప్పకుండా నేను బట్ విక్రమార్గా ఏకీభవిస్తా ఉన్నా ఈ తలసరి ఆదాయాల వ్యత్యాసం మారాలి కనీస భద్రత ప్రతి పౌరునికి ఉండాలి ప్రాథమిక అవసరాలు అందరికీ కూడా తీరాలి వంద శాతం కరెక్ట్ అది అది అట్లే అట్లే ఉంటే అసహజమైన పరిణామాలు వస్తాయి అశాంతికి దారితీస్తుంది ఆ పరిజ్ఞానం నాకు కూడా ఉంది అధ్యక్ష అవగాహన నాకు కూడా ఉంది ఎస్సీ సప్లాన్ గురించి బట్టి విక్రమార్ గారు మాట్లాడారు వేగ్ అధ్యక్ష అది చెప్తున్నానండి నేను చెప్తా కదా మీరు వినండి కొద్దిగా ఓపిక అధ్యక్ష నేను ఇచ్చిందే చెప్తా సార్ వినండి ఒక్క నిమిషం ఇండియాలో ఏ ప్రభుత్వం కూడా సాహసం చేయదు అధ్యక్ష ఇది మేము చేసిన పని చూడండి గౌరవ సభ్యులు అందరు పరిశీలనకి ఇచ్చిన ఏ కాదు ఈ చేసిన పనులలో పెట్టిన ఖర్చులో లోపం కనుక ఉంటే చేయండి మా దృష్టికి తీసుకురండి సరి చేస్తామని చెప్పినాం అధ్యక్ష ఎట్లుంటుందంటే బడ్జెట్లు పెడతాయి ప్రభుత్వాలు అవి బడ్జెట్ అంచనాలు ఫైనల్గా అప్రాపరేషన్ వస్తుంది బడ్జెట్లో పొందుపరిచిన ఫిగర్స్తో పోల్చడం సరికాదు బట్టి విక్రమార్క గారు అప్రాప్రియేషన్తోని పోల్చాలి ఫైనల్ అకౌంట్స్ ఏదైతే హౌస్కి ఇస్తామో దానికి సరిపోలిస్తే మేము వంద శాతానికి పైబడి ఖర్చు పెట్టినాం అధ్యక్ష దానికి మించి ఈ సంవత్సరం నేను ఏదైతే నేనే చొరవ తీసుకొని ఆర్థిక మంత్రి గారిని ఆర్థిక సెక్రటరీ గారితో మాట్లాడి ఒక మాట మాత్రం మనందరం అంగీకరించాల్సింది అధ్యక్ష అది మంచి అయినా చెడ్డానికి అంగీకరించాల్సింది అది మనం దేశం తీసుకున్న కర్మ దళిత వర్గాల ప్రజలు మన దేశంలోనే వెనుకబడి ఉన్నారు మన రాష్ట్రంలో కూడా అట్లే ఉన్నారు ర్యాండమ్ మనం ఏ ఊరికైనా సరే పోయి కన్ను మూసుకొని గ్రామం మధ్యలో నిలబడి మీ ఊర్లో అతిపేదలు ఇవ్వాలంటే దళితులు అని చెప్తారు అధ్యక్ష ఇది అందరూ మనం అందరం కూడా సిగ్గుపడాల్సిన అంశం బాధపడాల్సిన అంశం తప్పకుండా దాన్ని అడ్రస్ చేయాలి నేను ఈసారి మా గౌరవ దళిత వర్గానికి సంబంధించిన శాసనసభ్యులతోని చర్చలు జరిపిన తర్వాత మంత్రి గారితో చర్చలు జరిపిన తర్వాత ఒక హంబుల్ బిగినింగ్ మనం స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ ఇయర్ మళ్ళా పెంచుకుందాం సఫలీకృతంగా పోతే అని ఎస్సీ సబ్ ప్లాన్ అబౌవ్ వెయ్యి కోట్ల రూపాయలను సీఎం దళిత ఎంపవర్మెంట్ అని పెట్టినాం అధ్యక్ష ఐఎమ్ అశూరింగ్ ది ఆనరబుల్ హౌస్ త్రూ సార్ దట్ విల్ బి అబౌ ది ఎస్సీ సబ్ ప్లాన్ నాట్ నాట్ పార్ట్ ఆఫ్ ద సప్ల ఒక అమ్ములు బిగినింగ్ చేద్దాం చూద్దాం ప్రయత్నం చేద్దాం నియోజకవర్గానికి ఒక పది కోట్లు పదిహేను కోట్లు ఇచ్చి నాలుగు కుటుంబాలు పది కుటుంబాలు ఇరవై కుటుంబాలు ఎందరు బాగుపడ్డా మంచిది కొంత పటిష్టంగా చేద్దామని అనుకున్నాం కార్యాచరణ ఏం చేద్దాం అసలు దాని కింద ఏం స్కీమ్ తీసుకుందాం అనేది విచారించేటప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మన దళిత ఎమ్మెల్యేని పిలుచుకుందాం అనుకుంటే నేను బట్టి విక్రమార్ గారిని ఆహ్వానిస్తాను అధ్యక్ష నా ఆహ్వానం మన్నిస్తారని అనుకుంటా ఉన్నా అందరం కలిసే కూర్చొని చేద్దాం మేమేదో ప్రభుత్వం కాబట్టి మేమే గంట చెప్తాం మేము అంటలేం దళిత మంత్రి గారి ఆధ్వర్యంలో మన దళిత పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు అందరం కూర్చొని ఆ వెయ్యి కోట్లు ఏ విధంగా ఉపయోగిద్దాం ఎట్లా ఉపయోగిద్దాం సమాంతరంగా అన్ని నియోజకవర్గాలు కూడా ఎట్లా దాన్ని వాడదాం మీరే నిర్ణయం చేయండి దాని ప్రకారం ప్రభుత్వం ముందుకోద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష